మడికొండ, రాంపూర్, ధర్మసాగర్ మూడు గ్రామాల మధ్యన ఒక డంపింగ్ యార్డ్ ఉన్నది అధ్యక్ష. దాదాపు 30 ఎకరాల స్థలం విస్తీర్ణంలో ఆ డంపింగ్ యార్డ్ ఉన్నది. దాని షిఫ్టింగ్ కూడా మడిపల్లి జయగిరి మధ్యన 150 ఎకరాల జాగా ఉంది, అక్కడికి ఆ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయాలని చెప్పాము. ఈ డంపింగ్ యార్డ్ ద్వారా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి, త్రాగునీటికి సాగునీటికి కూడా ప్రాబ్లం అవుతున్నది, కాబట్టి తక్షణమే డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి మార్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. చివరిగా అధ్యక్ష, ఇది తెలంగాణ శాసనసభ్యులందరికీ సంబంధించిన విషయం అధ్యక్ష, మనం అందరం కూడా దీనిపైన ఆలోచించాలని నేను కోరుతున్నా. మొన్న బడ్జెట్ పై చర్చలో కూడా నేను మాట్లాడడం జరిగింది. ప్రధానంగా కాకతీయ రాజులు చాలా గొప్ప రాజులు అధ్యక్ష, మనకు ఎంతో వారసత్వ సంపదనిచ్చారు, కళా సంపదనిచ్చారు. ఆ కాకతీయుల పేరుని ఇప్పటికి కూడా చెప్పుకొని మనం అందరం కూడా బ్రతుకుతున్నాం. బ్రహ్మాండమైన నీటిపారుదల వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేశారు, కాబట్టి నేను రాష్ట ప్రభుత్వానికి, మా శ్రీధర్ బాబు గారు, ఎల్ఏ మినిస్టర్ గారు ఉన్నారు, మిగతా మంత్రులు అందరూ కూడా ఉన్నారు, నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్టి పరిస్థితిలో కూడా రాష్ట ప్రభుత్వ అధికార చిహ్నం నుండి కాకతీయుల కళా తోరణాన్ని, చార్మినార్ను తొలగించవద్దని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు బిద్దలు కడియం సీనియర్ గారు చెప్పినట్టు సైనిక్ స్కూల్ విషయంలో 2017లో శాంక్షన్ అయినట్టు వారు తెలిపారు అధ్యక్ష. దాన్ని షిఫ్ట్ చేస్తున్నారని చెప్పి వారు చెప్పారు. కొత్త సైన్స్ స్కూల్ వచ్చినప్పుడు కొత్త ఏరియాలో శాంక్షన్ చేపిస్తాం. నాకు గౌరవ సభ్యులు ఎందుకంటే 2017లో శాంక్షన్ అయినప్పుడు మొన్నటి వరకు 9 మంది పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు, 6 రాజ్యసభ సభ్యులు ఉండే. అప్పుడు మీరు ఫాలో అప్ చేసి అంతవరకు ఫ్రెండ్షిప్ ఉండే మీకు బీజేపీ గవర్నమెంట్ తోని, అప్పుడు పూర్తి చేసుకుంటే మంచిగుంటుండే. అయినా సరే దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. దాంతోపాటు వారు చెప్పిన కాకతీయ కళాతోరణం గాని, చార్మినార్ గాని, రాష్ట ప్రభుత్వం కేబినెట్ ఒక నిపుణుల కమిటీ ద్వారా దాన్ని ఏ విధంగా ఉండాలని ఆలోచిస్తున్నాం. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మొహమ్మద్ ముబిన్, గౌరవ బహుత్ బహుత్ శుక్రియా స్పీకర్ సాహబ్. పహలీ బార్ ఐవాన్ అసెంబ్లీ కే అందర్ మోహా మిలా హై ఆనే కా